టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మలయాళ ముద్దుగుమ్మల హవ బాగానే కొనసాగుతోంది. ఇప్పుడు కొంతమంది మలయాళీ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాలలో పాతుకుపోయే విధంగా సినిమాలను చేస్తూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్. తెలుగు సినిమాలలో ఈమె మంచి హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఓ కొత్త హీరో సరసన హీరోయిన్ గా చేసి విమర్శల పాలు అయింది. అంతేకాదు అతనితో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించి మరింత విమర్శల పాలు అయింది. ఇక పెద్ద కమర్షియల్ సినిమాలలో కూడా ఆమె హీరోయిన్ గా నటించే విధంగా ముందడుగు వేస్తోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న 18 Pages అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇతర భాషలలో సైతం ఆమె మంచి అవకాశాలను అందుకుంటూ టాప్ హీరోయిన్ గా ఎదిగే విధంగా ముందుకు పోతుంది. తెలుగులో కూడా పెద్ద హీరోల సరసన నటించే విధంగా తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంది. యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బటర్ఫ్లై అనే సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ విడుదల కాగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పవచ్చు. హీరోయిన్ అయిన ప్రతివారు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడం మొదలుపెట్టింది అంటే ఆమెకు మార్కెట్ బాగానే ఉందని అర్థం. ఆ విధంగా ఎంతో మంది పెద్ద హీరోయిన్లకు దక్కిన ఈ అవకాశం అనుపమ పరమేశ్వరన్ కు దక్కడం విశేషం. మరి ఈ సినిమాలతో ఆమె తన స్థాయిని ఏ రేంజ్ లో పెంచుకుంటుందో చూడాలి. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ పెద్ద హీరోల సరసన చేయలేదన్న విమర్శలు మొదలు నుంచి వస్తుండగా తొందరగా ఆమె పెద్ద హీరోతో సినిమా చేయాలని అందరూ కోరుకుంటున్నారు.